ప్రతి ఒక్కరూ కులగణన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో కులగణన ఇంటింటి సర్వే చేసే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఓట్లు వేసేది బీసీలు, పరిపాలించేది ఓసీలు అన్నారు. అందుకే ఇప్పటి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే విధంగా కులగణన కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రోగ్రాములు మాత్రం వాళ్ళకు ఉపాధి కోసం మంచి మంచి స్కీములు తీసుకొచ్చింది. ఎందుకంటే నేను ఆర్థికంగా అందరూ కావాలంటే విద్య, ఆర్థికంగా విద్య, ఉపాధి ఇవన్నీ కూడా ముఖ్యమైన పనులు. ఇప్పుడు మన కుంభకోళ్ళకు కానీ మొదలు గొర్రెలు ఇచ్చిండ్రు, గంగపుత్రులకు కానీ చేపలు ఇచ్చిండ్రు, అదే మాదిరిగా గౌడ సంఘాలకు కూడా నీర ఇవన్నీ కూడా షాపులు ఓపెన్ చేసిండ్రు. గురుకుల విద్యా బీసీ కళాశాల గురుకుల పాఠశాలలు ఉంటే 308 గురుకుల పాఠశాలలు తెచ్చింది గత ప్రభుత్వం. 2 లక్షల మంది విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించారు. అదే మాదిరిగా విదేశీ విద్య కోసం కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చారు. అట్లా రకరకాలు కూడా చాలా స్కీములు ఉండే, మంచి స్కీములు ఉండే అన్ని. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ పెద్ద ఎత్తున బీసీలకు చేసి వాళ్ళని ధనవంతులు చేయాలి, విద్యావంతులు చేయాలి, రాజకీయవంతులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బీసీలు అనేది 50% జనాభాలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలు కూడా న్యాయం జరగాలి. ఈ సర్వే తోటి జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చేసండి నడుస్తూనే ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా బీసీలకు మంచి ఏదైనా కమిషన్ లేకున్నా కానీ ప్రోగ్రాములు మాత్రం వాళ్ళకు ఉపాధి కోసం మంచి మంచి స్కీములు తీసుకొచ్చింది. ఎందుకంటే నేను ఆర్థికంగా అందరూ కావాలంటే విద్య, ఆర్థికంగా విద్య. ఇక ప్రతి ఒక్కరూ కులగణన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో కులగణన ఇంటింటి సర్వే చేసే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వాస్తవానికి ఈ రోజు నుంచి వరుసగా అంతటా కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ తో సహా కులగణనతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ ని దాదాపు 6 పేజీలు, 75 ప్రశ్నలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఎన్యూమినేటర్స్ ఇంటింటికి వెళ్లి మొత్తం కూడా ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేయబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి అది కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ నెల ఎండింగ్ వరకు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బంది ఏర్పాటు చేసింది. అయితే దీన్ని మొదటి నుంచి కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు సామాజిక ఆర్థిక సర్వే చేసింది. దీన్ని బేస్ చేసుకొని మీరు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే సరిపోతుంది, మళ్ళెందుకు సర్వే అని కూడా ఇప్పటికే కేటీఆర్ అధిష్టానంతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే ఈ సామాజిక సర్వేను వాళ్ళు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మేడ్చల్ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే బీసీలు ఇంతవరకు కూడా ఓట్లు వేస్తున్నారు తప్ప ఓసీలు మాత్రం పరిపాలిస్తున్నారు. బట్ ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేందుకు కులగణన కార్యక్రమం చేపట్టింది, అందరం కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, బీసీలకు న్యాయం జరగబోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు మింగుడుపడిన అంశంగా మనం చూడాలి. ఎందుకంటే బీసీలు అందరూ ఓట్లు వేయడం, ఓసీలు మాత్రమే పరిపాలిస్తుండడం మేమని కూడా చెప్పడం, అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే విధంగా కులగణన కార్యక్రమం చేపడుతుంది అన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అధికార పార్టీకి సాంత్వన చేసే విధంగా, బట్ వాళ్లకు మద్దతు తెలిపే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. బట్ ఇది ఈ కార్యక్రమం ఏంటంటే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని కులగణన ఇంటింటి సర్వేలో భాగంగా
అక్కడ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మేడ్చల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్తో కలిసి ఆయన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా కులగన కార్యక్రమంలో పాల్గొనాలి, ఖచ్చితంగా అందరూ సహకరించాలి. పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు అందరు లీడర్లు ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్లి పూర్తి స్థాయిలో ఎనిమిరేటర్స్ కు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా మల్లారెడ్డి ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు, అటు అధికార పార్టీని ఇబ్బంది పెడుతుంటారు, మరోపక్క అధికార పార్టీని మెచ్చుకుంటాడు, డ్యాన్సులు చేస్తుంటాడు, అన్ని రకాల దాంట్లో ఆయన ఎప్పుడు కూడా ట్రెండింగ్ వ్యక్తిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బట్ ఈ మధ్య కాలంలో చూసాం రేవంత్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మ్యారేజ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అయినటువంటి విజువల్స్ మనం చూసాం. అదే రేవంత్ రెడ్డి మీద చొడగొట్టినటువంటి మల్లారెడ్డిని కూడా మనం చూసాం. బట్ ఏదైనప్పటికీ కూడా మల్లారెడ్డి ఎప్పుడు ఒక ట్రెండింగ్ స్టార్ గా ఒక ట్రెండింగ్ పొలిటీషియన్ గా వార్తల్లో ఉంటారు. బట్ ఏది మాట్లాడినా ఆయన ఒక విద్యగా ఉంటుంది, అదేవిధంగా సెన్సేషన్ కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే నరేందర్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి పాజిటివ్ గా కామెంట్స్ చేయడం జరిగింది మల్లారెడ్డి, మరి మల్లారెడ్డి కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పార్టీ మారారు అనేది ఇంకా ఆయన డైలమ్మలో ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, మల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకటే కుటుంబం నుంచి. బట్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోసం ఏకంగా పైన అధిష్టానాన్ని కూడా కలిసి వచ్చారు. బట్ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయట్లేడు అనే విషయం కూడా, ఎందుకంటే ఆయన ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టిన అంశం మీద అధికారులందరూ కూడా అటాక్ చేసిన సందర్భంలో కూడా కూల్చొద్దని కూడా ఆయన కోర్టు తీసుకెళ్లాడు. అదే సమయంలో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కుదిరితే అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా తెలిసింది. బట్ అది ఆ రోజు నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లో చేరడం కొంతవరకు తథ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత బీజేపీలో టచ్ లో ఉన్నాడు, బీజేపీలో జాయిన్ అయితే ఈడీ రైట్స్ ఉండవు ఇవన్నీ ఉండవు అని కూడా ఒక ప్రకారమైనటువంటి ప్రచారం జరిగింది. బట్ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణన కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఇది దేశానికి రోల్ మోడల్ ఉంటుందని ఇప్పటికే రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తున్నటువంటి ఈ వేళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక కీలకమైనటువంటి వ్యక్తి అందులో. ఎందుకంటే ఆయన ఎంపీగా చేశారు, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 1 సారి మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా చెప్పడం అనేది కొంచెం ఆసక్తికరంగాను సెన్సేషన్ గాను మనం చూడాలి. దీని మీద బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు యాదృచ్ఛికమని మాట్లాడతారా లేదంటే ఏం చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలు అనేది ఇప్పుడు కొంచెం సంచలనంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది.